ఈరోజు ఖమ్మం నుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఒక శక్తివంతంగా తయారు కావడానికి తెలంగాణ వాదంతో తెలంగాణ నినాదంతో ముందుకు వచ్చినటువంటి పెద్దలు సాబాస్ శ్రీనివాస్ గారు సాబాస్ రవీంద్రనాథ్ గారు సాబాస్ సత్యనారాయణ గారు సాబాస్ రామారావు గారు మరిరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం వారికి రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక స్వాగతం పలుకు తప్పకుండా ఇంత నమ్మకంతో విశ్వాసంతో మీరు భారతీయ జనతా పార్టీలో చేరడం తప్పకుండా ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడుకుంటూ టిఆర్ఎస్ పార్టీ యొక్క అకృత్యాలను అరాచకాలను అడ్డుకోవడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మీకు సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి పెద్దలు తమిళనాడు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అంటే సుధాకర్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారికి, రాష్ట్ర పార్టీ తరఫున అదేవిధంగా ముఖ్యంగా దీనిలో ప్రధాన భూమిక పోషించినటువంటి కిసాన్ మోర్చా రాష్ట్ర సిరి గారు కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది కేవలం ఖమ్మమే కాదు, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లో సిద్దిపేట కార్పొరేషన్లో అనేక మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే దుబ్బాక ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను రాష్ట్ర ప్రభుత్వము అధికార దాహంతో అహంకారంతో అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టి ఒక భయానక వాతావరణం సృష్టించింది. అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం కోరుకున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో పరిరక్షించేది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యము. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది, టిఆర్ఎస్ పార్టీ మెడల్ వంచే పార్టీ. భారతీయ జనతా పార్టీని భావించి దుబ్బాకలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కట్టారు. అయినప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా అహంకారం తగ్గలే, స్వార్థం తగ్గలే. అదేవిధంగా అహంకార దూరంతో వ్యవహరిస్తున్న సందర్భంలో తిరిగి భాగ్యనగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కూడా అదే వాతావరణాన్ని ఇలా ఇక్కడ కల్పించారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే హైదరాబాద్లో ఏదో జరగబోతున్నది, గొడవలు జరగబోతున్నాయి అని చెప్పి ఒక శాంతి భద్రత సమస్యను సృష్టించే ప్రయత్నం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన సందర్భంలో ప్రజలందరూ కూడా దాన్ని పట్టించుకోలే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల తెచ్చింది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉందని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భాగ్యనగరాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అని భావించి ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నామన్న విషయాన్ని మన ఫలితాలు నిర్మించడం జరిగింది. ఎన్నికలు జరిగినాయి, ఆదర బాధర ఎన్నికలు పెట్టారు, ఇతర పార్టీలకు అవకాశాలు ప్రచారం చేసే అవకాశాలు కూడా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి ఇంకా శక్తివంతంగా తరలిపోయింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అనొక భావనతో తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇవాళ ఒకవైపు వరదల వల్ల, భారీ వర్షాల వల్ల అనేక డివిజన్లు నీటిమయమై ఉంటే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించడం, ఆదర బాదరగా ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వము, ఎన్నికల కమిషన్ ఈరోజు మేయర్ ఎన్నికలను ఎందుకు నిర్వహించలేకపోతున్నది, అంత ఆదర బాదరగా ఎందుకు ఎన్నికలు నిర్వహించడం, దేని ఏమి ఉద్ధరిస్తామని మీరు ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసిన అవసరం ఉంది, ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన అవసరం ఉంది. అలా ఎన్నికలు ఎన్ని రోజులా జరిగి ప్రజలు తీర్పిచ్చారు, మీతో అవుతారా కదా, మీరు మేయర్ అవుతారా కారా, దాన్ని స్పష్టం చేయమని చెప్పండి. ఫస్ట్ ఎన్నికలు నిర్వహించి ఎన్ని రోజులైంది, ప్రజలు తీర్పిచ్చారు, ఇప్పటి కూడా మేయర్ ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు, మీతో అవుతారా కాదా, ఇప్పటికీ మా కార్పొరేటర్లకు ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు, మీకు 5 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం. ఆ బిచ్చపు విధానంలో ఇంకా టిఆర్ఎస్ పార్టీ విడనార్త లేదు, ఇంకా గదే బిచ్చ బతుకోవాలి. అడుక్కోవడం, రండి ప్లీజ్ రండి రండి అడుక్కునే పరిస్థితి వచ్చింది వాళ్ళ పరిస్థితి. ఇంకా ప్రలోభాలకు గురి చేసిన ప్రయత్నం ఇంకా చేస్తా ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్పినా, మీరు గెలుకుంటూ చాడిస్తే నేను గెలుకుంటూ చాడిస్తా, ఆ అవకాశం మాకు ఇవ్వకండి.
మీ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినా మేము అవకాశం ఇస్తలేము. మీరు గెలుకుడు సాధిస్తే మేము గెలుస్తాం, తర్వాత మీకు ఇబ్బంది వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి భయంలో ఇంకా మొన్న ఢిల్లీ నుంచి వచ్చినాడు, ఇంకా ఫామ్ ఉన్నాడు, ఆయన బయటకు వెళ్తాడు, ఇంకా షాక్ లెక్క బయటకు వెళ్తాడు. ఏదో ఊహించి ఏదో ఆలోచించి ఇలా ఢిల్లీ వెళ్ళు డైమండ్ కథ అడ్డంతిరిలకు అయిపోయింది. మళ్ళీ వచ్చి ఫామ్ హౌస్లో నడిపడి బయటకు వెళ్తాడు. మొత్తం పాలన మొత్తం కుట్టుబడ్డది. ఇవాళ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే పోలీస్ అధికారులే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. పోలీస్ కొంతమంది పోలీస్ అధికారులే ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ పోషించాల్సిన పాత్ర వాళ్ళే పోషిస్తా ఉన్నారు. నేను నిన్న ఊడేపిన పోలీసు వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఐపీఎస్ పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. మీరు ఉండాల్సినటువంటి బాధ్యతలో పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులు తీసుకొచ్చి అడ్డగోలుగా కోట్ల కోట్లు లక్షల కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటనక్కలకు టీఆర్ఎస్ పార్టీ సంపాదిస్తున్నారు. ఆ సంపాదనలో ప్రధాన భూమిక ఎవరైతే పదవీ విరమణ పొంది ఇలా బాధ్యత నిర్వహిస్తారో వాళ్ళే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన వృత్తి చేయకుండా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, కార్పొరేటర్లను ప్రభావితం చేయడానికి మధ్యవర్తిత్వం వ్యవహరిస్తున్నారు వాళ్ళు. దానికి పోలీస్ అధికార సంఘం ఎందుకు ఖండిస్తలేదు, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తలేదు? ఐపీఎస్ వ్యవస్థనే రాష్ట్ర ముఖ్యమంత్రి కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అరే గోమాతలను హత్య చేస్తే తప్ప అడ్డుకుంటుంది, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ధర్మరక్షకులకు మేము ధర్మానికి అనుగుణంగా పనిచేస్తాం. మేము హిందువులం, మా మనోబలం కించపరిచే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందా లేదా? చట్టాన్ని మీరు కాపాడితే మేమెందుకు వస్తాం? మీరు ఆ బాధ్యత నిర్వర్తిస్తలేరు కాబట్టి మా ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత మాది కాబట్టి తప్పకుండా అడ్డుకుంటాం. మీరు కేసులు వస్తారు, పెట్టండి కేసులు. భయపడే ప్రసక్తి లేదు. అరే గోమాతలు హత్య చేస్తే వధించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మేము చట్టాన్ని కాపాడడానికి సమాచారం ఇస్తే ఉల్టా మా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. ఇది శాంతి భద్ర సమస్యగా వస్తుంది, దానికి మీరే బాధ్యత వహిస్తారు. ముఖ్యమంత్రి రాజీనామా అయ్యాడు, లాస్ట్కి బలి చేసేది ఇలా ముఖ్యమంత్రి కుమ్మగస్తున్న అధికారులు బలి చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి.